ఇదే ది బాటమ్, విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ సేవా. సో ఇదంతా కూడా క్యాపిటల్ సిటీ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను సెయింట్ మార్టిన్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఈరోజు ఎలాంటి గందరగోళాలు, ఎలాంటి హడావిడి జరగలేదు, సింపుల్గా సామరస్యంగా జరిగిపోయింది. సో ఈవెన్ సెక్యూరిటీ చెక్ కూడా చాలా ఈజీగా అయిపోయింది, అండ్ ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడగలేదు. నిన్న ఎవరైతే కనిపించారో అదే ఆఫీసర్ ఈరోజు కూడా కనిపించారు. సో ఈరోజు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వస్తా అని చెప్పాను. సో ఈరోజు మనం సెయింట్ మార్టిన్ నుంచి సేబా అనే ఒక ఐలాండ్కి వెళ్ళబోతున్నాము. ఇది టచ్ ఐలాండ్, నెదర్లాండ్స్ వాళ్ళ ఐలాండ్ అన్నమాట. సో వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఐలాండ్ ఇది. దిస్ ఇస్ గోన్ బి ద కంట్రీ నెంబర్ 69, అండ్ ఓవరాల్గా ఈ ఇయర్లో 56th కంట్రీ నాకు. సో 56వ దేశం ఈ సంవత్సరం, ఓవరాల్గా 69th కంట్రీ. సో ఇప్పుడు మనము ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో ఉన్నాము, అండ్ ఇక్కడ నుంచి కేవలం 20 మినిట్స్, 20 నిమిషాలు మాత్రమే ఫ్లయింగ్ డిస్టెన్స్, అంత దగ్గరలో ఉంది. ఫెరీలో వెళ్తే 1 గంట పడుతుంది, మనకి ఫ్లైట్లో 20 నిమిషాలు వెళ్ళిపోతాం. సో కాకపోతే ఎయిర్పోర్ట్ అంటే తెలిసిందే కదా, కనీసం గంట ముందు మనం ఉండాల్సిందే. అండ్ దిస్ హ్యాస్ ఓపెన్ సీటింగ్ అనమాట. సో ఈ పర్టికులర్ ఫ్లైట్స్ చాలా చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నట్టుంది, ఓపెన్ సీటింగ్. సో ఎలాంటి సీట్ నెంబర్స్ లేవు. సో ఈరోజు ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ మనం ఈవినింగ్ కల్లా వచ్చేస్తున్నాం. సో సేబాని చూసుకొని వద్దాము. సేబా అనేది వన్స్ అగైన్ టచ్ ఐలాండ్ కాబట్టి ఇక్కడ డచ్ యాంటైల్స్ పనిచేస్తాయి. సో మనకి డచ్ యాంటైల్స్లోని గిల్డెన్స్ పనిచేస్తాయి కరెన్సీ. అక్కడ కరెన్సీ వెళ్ళిన తర్వాత సో అది ఎలా ఉందని చూసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఫ్రెండ్స్, సో ఫ్లైట్ ఎక్కేసా, కేవలం 19 మంది మాత్రమే పట్టే ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. చాలా చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ఇది. అక్కడ మనకి ఎయిర్లైన్ క్రూ కూడా కనిపిస్తున్నారు. సో ఎయిర్ హోస్టెస్ కూడా ఎవరు లేరు, కేవలం 19 మంది మాత్రమే పట్టేది. 9 మంది మాత్రమే ప్యాసింజర్స్ ప్రయాణిస్తున్నాము దీంట్లో. సో దీంట్లో ఇప్పుడు మనము సేబాకి వెళ్తున్నాం సెయింట్ మార్టిన్ నుంచి. కేవలం 20 మినిట్స్ ఫ్లయింగ్ డిస్టెన్స్. సో చూద్దాం ఎలా ఉంటుందా. ఫ్లైట్ ఇస్ నౌ రెడీ టు టేక్ ఆఫ్. చాలా చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్, 7-సీటర్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఎక్కాను. ఇదైతే 19-సీటర్ ఎయిర్ క్రాఫ్ట్, కొంచెం పెద్దది అనుకోవచ్చు. అక్కడ మనకి 7-సీటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా చిన్న చిన్నవి కనిపిస్తాయి. కెరీబియన్లో మనకి చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. పైలట్ ప్లస్ ఉన్నట్టు ఉండే సెటప్ అంతా కూడా కనిపిస్తుంది. వాళ్ళు టేక్ ఆఫ్ అవ్వడానికి ఓపెన్గానే పెట్టేశారు, వాళ్ళు ఏం డోర్ క్లోజ్ చేసుకోలేదు. సో ఇలా మనము ఓన్లీ కేవలం 20 నిమిషాల్లో మనం ఈ ప్రయాణాన్ని కంప్లీట్ చేసేస్తాము. సో రన్వే పైన 2-3 నిమిషాలు పట్టేలా ఉంది. సో ఫ్లయింగ్ డిస్టెన్స్ కేవలం 10 నిమిషాలు ఉంటుందేమో అంతే. వన్ ఆఫ్ ద క్వికెస్ట్ జర్నీ విచ్ వీఆర్ టేకింగ్. సరే
ల్యాండెడ్ సక్సెస్ఫుల్లీ ఇన్ సేబా డచ్ కరేబియన్ ఐలాండ్స్. దీని హైట్ ఎంత తక్కువ ఉందంటే 4 ఫీట్లు కూడా లేదు. సో ఫైనలీ వెల్కమ్ టు సేబా, ద కంట్రీ నెంబర్ 69, ఇయర్ 56th కంట్రీ. వెల్కమ్ టు ద అన్స్పాయిల్డ్ క్వీన్ సేబా. సో మనం సేబా ఐలాండ్స్లో అడుగు పెట్టేశాము. చూసారుగా, జస్ట్ 15 నిమిషాల్లో మనము సెయింట్ మార్టిన్ నుంచి అతి చిన్న ఫ్లైట్లో వచ్చేసాం. అసలు ల్యాండ్ అయితే ఏం కనిపించట్లేదు, మొత్తం అంత కొండలే ఉన్నాయి. సో ఇట్స్ అన్ అన్స్పాయిల్డ్ క్వీన్ అని అందుకే అంటారేమో. అక్కడ చూడండి, మొత్తం అంత కొండలు, అండ్ ఇక్కడంతా కంప్లీట్ సోలార్ ఎనర్జీ, సోలార్ ప్లేట్స్ అనేది కనిపిస్తున్నాయి. సో వీళ్ళు సోలార్ ఎనర్జీని చాలా బాగా యూటిలైజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఇక్కడ నాకైతే ఒక ట్యాక్సీ కూడా కనిపించట్లేదు. ఏదైనా ఒక ట్యాక్సీ కనబడితే వాళ్ళతో మనము ఒక టూర్ మాట్లాడేసుకొని విల్ డూ ఎ లోకల్ ఐలాండ్ టూర్ అండ్ దెన్ ఐల్ షో యూ వాట్ ఎవర్ ద బెస్ట్ ప్లేసెస్ వీ హ్యావ్ హియర్. సో డెరెక్ అనే పర్సన్ వచ్చాడు. సో హీఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ త్రూ. థ్యాంక్ యూ డెరెక్. అండ్ ఆయన మనల్ని ఇప్పుడు కంప్లీట్ ఇక్కడ సిటీ టూర్, ఐలాండ్ టూర్ చేస్తున్నారు. సో ఇట్స్ ఓన్లీ 5 square miles, 13 square kilometer డిస్టెన్స్, 1911 పీపుల్, 1911 మంది మాత్రమే ఉంటారు ఇక్కడ. సో ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఐలాండ్. కాకపోతే దిస్ హ్యాస్ ఇన్హాబిటెన్స్ సిన్స్ 1100 BC. సో 3000 సంవత్సరాలు దాటింది ఇక్కడ మనుషులు నివసిస్తుండడం మొదలుపెట్టి. అండ్ ఇట్స్ అ కంప్లీట్లీ హిల్ అండ్ మౌంటైనస్ కంట్రీ. సో ఇక్కడ యాక్టివ్ స్ప్రింగ్స్ ఉన్నాయంట, ప్లస్ అంతేకాకుండా యాక్టివ్ వాల్కనో ఉంది, అండ్ దెన్ సల్ఫర్ మైన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనము వెళ్ళే దారి ఎలా ఉంది, ప్లస్ ఇక్కడ ఏమేమి ఇంపార్టెంట్ లొకేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుందాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ సల్ఫర్ మైన్ వైపు వెళ్తున్నాము. మొత్తం కొండలే చూసాంగా ఫ్లైట్లోంచే. మనకి కొండ దిగడంతో మళ్ళీ మనకి అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చింది. సో చాలా తక్కువ ల్యాండ్ ఏరియా ఉంది, మొత్తం అంతా కూడా ఈ కొండల గుట్టలపైనే ల్యాండ్ ఉందన్నమాట. కానీ అయినా 3000 సంవత్సరాల నుంచి ఇక్కడ జనాలు నివసిస్తున్నారు. ఆఫ్రికన్ అరవక్స్ కూడా ఇక్కడ నివసిస్తున్నారు. 2010లో ఇది కంప్లీట్లీ నెదర్లాండ్స్లో ఒక కాలనీగా కలిసిపోయింది. ఇక్కడే ఒక సల్ఫర్ మైన్ ఉందని చెప్పేసి ఇక్కడ ఫోటో కూడా ఉంది ఒకటి. సో ఇట్స్ అ లాంగ్ వాక్ అంట. ఇక్కడ ఒక సల్ఫర్ మైన్ ఉంది, యాక్టివ్ సల్ఫర్ మైన్. అసలు ఈ ల్యాండ్ అంతా కూడా మొత్తం కొండ ప్రాంతమే ఉంది, చాలా 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 డిఫరెంట్గా ఉంది. మనుషులు మాత్రం చాలా సపోర్టివ్గా ఉన్నారు, ఎందుకంటే కేవలం 1911 మంది మాత్రమే ఉంటారని చెప్పాను కదా. సో వీళ్ళైతే చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ దిస్ ఇస్ ద చీపెస్ట్ అనుకోవచ్చు, ఓన్లీ $55 చార్జ్ చేస్తున్నారు ఫర్ మొత్తం కంప్లీట్ మన టూర్ అండ్ దెన్ డ్రాపింగ్ బ్యాక్ అట్ ద ఎయిర్పోర్ట్. అఫ్ కోర్స్ ఇట్స్ స్మాల్ కంట్రీ, బట్ స్టిల్ హీ స్పెండింగ్ ఆల్మోస్ట్ అబౌట్ 3-4 అవర్స్ విత్ మీ. అయినా కూడా కేవలం $55 మాత్రమే చార్జ్ చేస్తున్నారు. అండ్ ఇది సల్ఫర్ మైన్ లొకేషన్ అంట. సో అక్కడ ఉంది సల్ఫర్ మైన్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ చర్చ్ కనిపిస్తుంది. సో చాలా బాగా కట్టారు కొండపైన, అండ్ ఇట్ లుక్స్ అమేజింగ్. ఇక్కడ మదర్ మేరీ విగ్రహంతో సహా కనిపిస్తుంది. సో ఇట్ హ్యాస్ టు బి ఎ కేథలిక్ చర్చ్, అండ్ ఇట్ లుక్స్ సో అమేజింగ్. రైట్ ఆన్ ద హిల్ టాప్. ఈ ఐలాండ్ మొత్తంలో మనకున్న ఏకైక ఫ్లాట్ ల్యాండ్ ఇది ఒక్కటే. ఆ ఫ్లాట్ ల్యాండ్లోనే ఎయిర్పోర్ట్ కట్టేశారు చూడండి. సో అక్కడ ఎయిర్పోర్ట్ కట్టేశారు, అంతే ఉంది రన్వే, చాలా చిన్న రన్వే, అందుకోసమే అంత ఫాస్ట్గా ల్యాండ్ చేశాడు ఏరోప్లేన్ని. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇలా మనం కొండ మీదకి వస్తే ఇక్కడ హ్యూజ్ చర్చ్ సూపర్బ్గా కట్టారు. అది మనం ఇంతకుముందు వచ్చిన ఎయిర్పోర్ట్, అండ్ దెన్ చుట్టూరా కొండలు, అండ్ దెన్ ఇక్కడ చర్చ్. సూపర్బ్గా ఉంది కదా, చాలా బాగుంది. దీన్ని అందుకే అన్డిస్ప్యూటెడ్ క్వీన్ అని పిలుస్తున్నారు లిటరలీ. అయినా ఇక్కడికి వచ్చే డిస్ప్యూట్ చేయాలనుకుంటారు చెప్పండి, ఇంత బ్యూటిఫుల్గా ఉంటే. అండ్ ఇట్ ఈస్ ఆల్ కంప్లీట్ వాల్కానిక్ మౌంటైన్స్. ఇక్కడ నుంచి కూడా ఇంకో యాంగిల్లో కూడా మనకి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, అండ్ పక్కనే ఇక్కడ కొండలు, ఈ సేబా ఐలాండ్స్ మొత్తం కూడా కనిపిస్తున్నాయి. సో సేబా అనేది యాక్చువల్గా పేరు వీళ్ళకి
ఆఫ్రికన్ నేమ్ వచ్చిందనమాట. సిబా అంటే మౌంటైన్స్ అని చెప్పేసి అని అక్కడ నుంచి సేబా అనే పేరు వచ్చిందంట. 1950s నుంచి కూడా దీన్ని సేబా అనే పిలుస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారా సీవీడ్ ఎంత దారుణంగా ఉందో. సో అక్కడ మెరీన్ యానిమల్స్కి మెరీన్ లైఫ్కి చాలా డిస్టర్బెన్స్ కలుగుతుందని చెప్పేసి అని అన్నాను కదా చాలా చోట్ల. ఇక్కడ కూడా ఎంత హ్యూజ్ సీవీడ్ కనిపిస్తుంది చూడండి, అదంతా కూడా అక్కడ మెరీన్ లైఫ్ని చాలా నాశనం చేస్తుంది. ఇప్పుడు దాకా మనం చూసింది జాయింట్స్ హిల్ ఏరియా, ఇక్కడ నుంచి విన్వర్డ్ సైడ్కి వెళ్తున్నాము. విన్వర్డ్ సైడ్ ఏరియాలో కొంచెం మనకి స్టోర్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయంట, హోటల్స్ అండ్ గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయంట. అవి ఎలా ఉన్నాయి, ఏరియా ఎలా ఉందనేది చూసుకుందాం. సేబాలోని బాబీస్ హిల్ అనే ఏరియాకి వచ్చా. సో మనతో పాటు వచ్చిన డ్రైవర్కి మన ఆయనకి ఫొటోస్ అండ్ వీడియోస్ సరిగ్గా తీయడం రాదు కాబట్టి నేనే సెల్ఫీ తీసుకుంటున్నా. లుక్ సో అమేజింగ్, సో బ్యూటిఫుల్. నాకు ఇండియాలోని నార్త్ ఈస్ట్కి వచ్చాను అనిపిస్తుంది. నార్త్ ఈస్ట్లోనన్నా మనకి విపరీతమైన చలి ఉంటుంది, కానీ ఇక్కడైతే అసలు ఏమాత్రం చలి లేదు. అండ్ కొంచెం వేడి ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఐలాండ్స్ అన్నింటిలో తెలిసిందే. అండ్ దిస్ ఇస్ ద స్మాలెస్ట్ కరేబియన్ ఐలాండ్స్ ఇన్ ద ఎంటైర్ కరేబియన్ రీజియన్. సో స్మాలెస్ట్ ఐలాండ్ కేవలం 13 square kilometers మాత్రమే ఉంది, బట్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ వాల్కానిక్ మౌంటైన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీకు అటువైపు మళ్ళీ రికార్డ్ చేసి చూపిస్తాను. ఇట్ లుక్స్ సో అమేజింగ్, సో బ్యూటిఫుల్. అండ్ అందుకే దీన్ని అన్డిస్ప్యూటెడ్ క్వీన్ అని చెప్పేసి అని అంటారు. లుక్స్ సో బ్యూటిఫుల్ అబ్బా. ఇదంతా కూడా కోస్టల్ రీజియన్. అండ్ దెన్ యూ హ్యావ్ ద మౌంటైన్స్. ఆ మౌంటైన్స్లో రోడ్స్ ఎలా ఉన్నాయి చూడండి. అక్కడ ఏవైతే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయో అదంతా కూడా సెంట్ జాన్ ఏరియా అంటారు. సెంట్ జాన్ ఏరియాలో మనకి అక్కడ దే హ్యావ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ యాజ్ వెల్ యాజ్ సమ్ రిసార్ట్స్. అండ్ దిస్ లుక్ సో బ్యూటిఫుల్, లుక్ సో అమేజింగ్ కదా, చాలా బాగుంది. ఎక్కడైతే అసలు కొండల మధ్యలోంచే మనకి మబ్బులు అనేది ట్రావెల్ చేస్తున్నాయి, కొండను కవర్ చేసింది చూడండి. ఇక్కడ చాలా 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 బాగుంది. కాకపోతే చిన్నది కాబట్టి ఒక 3-4 hours మొత్తం చుట్టేయచ్చు. మనకు కావాల్సినంత సరిపడే టైం ఉంది. Looks so amazing. So this is called the level. So Malikanchu Bobby's Hill. Bobby's Hill nunchi mali kindiki kelthamu. So manaki Seba mottamlo there is only one RBC bank and there is only one post office. So our bank post office ela unda anedi kuda manam chusukundam. So idantha kuda windward side location. Anta beautiful ga chudandi. Everything is on the hills and mountains, but it is all the houses are built in the same way, similar structure lo gattaru illanni, and it looks so beautiful. Chustunnaru ikkada illanni enta beautiful ga unnayi kada, chaala baagundi. Ada pai kelthuna koddi kindane mo joints hill, paine mo upper joints hill, and madhyalo oka daggara Bobby's Hill as well as Windward side. Ikkada Kingdom Hall of Jehovah's Witness anunda. సో దిస్ ఇస్ ఆల్సో ఎ చర్చ్. ఇక్కడ మనకి విన్వుడ్ సైడ్లో ఉంది. ట్రాపిక్స్ కెఫేకి వచ్చేసాను. సో ఇక్కడ మనకు కొంచెం వెజిటేరియన్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది అని అంటే సో ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో మొత్తం ప్రాపర్ కొండ పైన ఉన్నాము అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. సో ఇక్కడ మనకి వెజిటేరియన్ బర్గర్ అవైలబుల్ ఉంది, అండ్ దెన్ వెజీ పాస్తా అవైలబుల్ ఉంది, అండ్ దెన్ ఫ్రైస్ రైస్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ సమ్ వెజీ బర్గర్ అలాంగ్ విత్ సమ్ ఫ్రైస్ అండ్ లుక్స్ గుడ్. ఇక్కడ ఒక చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, అండ్ దెన్ వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ వ్యూ, బ్యూటిఫుల్ వ్యూ. కొండ ప్రాంతం అంటేనే వ్యూస్ కోసమే కదా చూడాల్సింది. సో ఈ ఐలాండ్ అంతా కూడా మనకి ఫెంటాస్టిక్ వ్యూస్ ఉన్నాయి. నేను ఇప్పుడు మౌంట్ సీనరీ ట్రైల్ దగ్గరకు వచ్చా. ఇది సాబా కరేబియన్ నెదర్లాండ్స్ అని రాసింది. సో ఇది 2877 feet ఫ్రమ్ ద సీ లెవెల్ అనమాట. 1064 steps ఉన్నాయి, దాదాపు గంటన్నర పడుతుందంట ఎక్కడానికి. సో ఇది ఇప్పుడు 1967 ఈ కాంక్రీట్ స్టెప్స్ అనేది వీళ్ళు వేశారనమాట. ఇదేంటంటే హయ్యెస్ట్ పీక్ ఆఫ్ ఎంటైర్ నెదర్లాండ్స్ అలాంగ్ విత్ దేర్ ఇట్స్
కాలనీస్. సో అరుబా, కురషాఫ్, బానే ఇవన్నిటిలో కూడా చూసుకుంటే అన్నిటికంటే హయ్యెస్ట్ పీక్ ఇదే అన్నమాట మౌంట్ సీనరీ. సో వెళ్ళే దారిలో మనకి బోల్డ్ అంత వెజిటేషన్ ప్లస్ ఆంఫిబియన్స్ అండ్ రకరకాల బర్డ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయంట. నాకు 10 మెట్లు ఎక్కేసరికి దూలు తీరిపోతుంది. ఇదేంటంటే ఆల్రెడీ 400 మీటర్స్ అబౌవ్ ద సీ లెవెల్లో స్టార్ట్ చేస్తాము అండ్ 877 మీటర్స్ అబౌవ్ ద సీ లెవెల్ దాకా అంటే దాదాపు 477 మీటర్స్ మాత్రం మనము ఎక్కుతామన్నమాట. దిస్ గివ్స్ ఎ పర్ఫెక్ట్ విజిబిలిటీ టు ద ఎంటైర్ సాబా సేబా యాజ్ వెల్ యాజ్ ద నైబరింగ్ ఐలెండ్స్ కూడా. పైన ఎక్కడెక్కడైతే కొంచెం కష్టమైన పీక్స్ ఉన్నాయో అక్కడ వీళ్ళు అడిషనల్ రైలింగ్ కూడా ఇన్స్టాల్ చేశారంట. చాలా బాగుంది, కాకపోతే ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది. 15-20 మెట్లు ఎక్కేసరికి నా పని అయిపోయింది. అందులో ఇప్పుడే ఆ రెస్టారెంట్లో మనం లైట్గా బర్గర్ తినేసి వస్తున్నాం కదా, సో ఎక్కలేను, కష్టంగానే ఉంది. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హ్యూజ్ అట్రాక్టివ్ లొకేషన్స్ ఆఫ్ సేబా అనమాట. అందుకోసమే సరే ఇక్కడ దాకా వచ్చాం కదా మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చాను. బట్ ఐఎమ్ నాట్ గోనా క్లైంబ్ అప్. గంటన్నర సేపు వెళ్ళడానికే పడుతుందంట. ఎనీవేస్ వీ డోంట్ హ్యావ్ టైమ్. యాజ్ మనం చూసిన మౌంట్ సీనరీ అనేది దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ ఫర్ ద మౌంటైన్ హైకర్స్ అండ్ ఎవరికైతే ట్రెక్కర్స్ చేస్తారో ట్రెక్కింగ్ చేస్తారో. సో ట్రెక్కర్స్కి హైకర్స్కి బెస్ట్ లొకేషన్ అది. నా అలాంటి వాడికి మాత్రం అస్సలు పనికిరాని లొకేషన్ అది. ఎక్కలేను నేను, మెట్లు ఎక్కలేను. కాకపోతే ఒకవేళ కారు వెళ్ళేది ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపించేవాడిని. సో కారు వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఐ డెంట్ గో. బట్ ఫర్ ద పీపుల్ హూ కెన్ డూ హూ లవ్ టు మౌంటైన్ హైక్ దే వుడ్ ఎంజాయ్ దిస్ ప్లేస్. మనం అక్కడున్న సెయింట్ జాన్స్ అనే లొకేషన్కి ఇక్కడ నుంచి బయలుదేరాము. సో ఇక్కడ నుంచి అక్కడ వైపు బయలుదేరి వెళ్తున్నాము. సో వెళ్ళే దారి ఎలా ఉందని చూసుకున్నాం. సెయింట్ జాన్కి వచ్చాను. ఇక్కడ నుంచి మనకి ది బాటమ్ అని చెప్పేసి అని క్యాపిటల్ సిటీ కనిపిస్తుంది. ఇది అసలు లిటరలీ దిస్ లుక్స్ లైక్ ఏ అదేదో ఒక పోస్టరో లేకపోతే ఇమేజో అన్నట్టు కనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది. మీకు నేను డైరెక్ట్గా చూపిస్తా. ఇట్ లుక్స్ సో అల్టిమేట్, సో బ్యూటిఫుల్. అసలు అది ఇవి ఇది ఒక రియల్ బిల్డింగ్స్ కావేమో, గ్రాఫికల్ డిజైనింగ్లో పెట్టిన బిల్డింగ్స్ ఏమో, గ్రాఫికల్ సిటీ ఏమో అనిపించినట్టు అంత బ్యూటిఫుల్గా ఉంది. ఎంత నీట్గా, ఎంత క్లీన్గా, ఎంత బాగుంది చూడండి. అసలు అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఈ రోడ్లు, బిల్డింగ్లు, ఈ ఏరియా చూస్తున్నట్టయితే అసలు అల్టిమేట్ ఉంది. నాకైతే లిటరలీ ఏదో పోస్టర్ ఇమేజో లేకపోతే ఒక గ్రాఫికల్ సిటీ లానో కనిపిస్తుంది. కానీ ఇదంతా కూడా రియల్, రియలిస్టిక్ అండ్ రియాలిటీ. ఈ బాటమ్ అనే సిటీని ఎన్నిసార్లు చూసినా తనివి తీరట్లా. లిటరలీ చుట్టూరా కొండలు, కొండలు చూస్తున్నారా? ఆ కొండల మధ్యలో వీళ్ళకి ప్రశాంతమైన వాతావరణం అండ్ మంచి అల్టిమేట్గా కట్టిన బిల్డింగ్స్. సూపర్బ్, సూపర్బ్ కదా. నాకు ఇప్పటి వరకు అన్నిట్లోకెల్లా ఇదే చాలా నచ్చింది, ది బాటమ్. అందులోనూ టాప్ వ్యూ ఆఫ్ దిస్ బాటమ్. ఇక్కడ రోడ్లు, బిల్డింగ్లు, చుట్టూర కొండలు అల్టిమేట్ ఉన్నాయి. అండ్ దెన్ మధ్యలో ఇల్లు, ఇల్లన్నీ ఒకేలాగా అసలు ఒక సింక్రొనైజ్డ్ వేలో ఉన్నాయి. లుక్స్ సో బ్యూటిఫుల్, అమేజింగ్. అండ్ దే ఆర్ ఆల్ వాల్కానిక్ మౌంటైన్స్. మనకి పూర్వకాలంలో రాజుల కోటలు ఎలా అయితే ఉంటాయో ఆ కోటల మధ్యలో వాళ్ళ ఊరు అని. సో రాజప్రాసాదం లాగా ఈ కొండల మధ్యలో ఒక పెద్ద ఊరు, దాంట్లో ఈ బిల్డింగ్స్. అల్టిమేట్ ఉందబ్బా. నాకైతే ఎన్నిసార్లు చూసినా చాలా చూడాలి, ఇంకా 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 చూడాలనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. చాలా బాగున్నాయి. ఇంతకుముందు పైన చూసారు కదా బాటమ్ని. సో ఇప్పుడు కిందికి వెళ్తున్నాము. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ది బాటమ్. ఆ బాటమ్ అనేది విలేజ్ మనం ఇక్కడి నుంచి చూస్తే ఎలా ఉందనేది చూద్దాం. మనం ది బాటమ్ విలేజ్ లోపలికి వచ్చేసాము. అండ్ దిస్ ఇస్ ద పోలీస్ స్టేషన్ ఆఫ్ సాబా. అండ్ వీఆర్ రైట్ నౌ ఇన్సైడ్ ది బాటమ్. Looks so nice, so beautiful, and so well organized. This is the Idantha bottom village. So you also have a Catholic church here. Literally Europe lo na feeling ostundi, Netherlands lo unnattu. Chaala baagunnai buildings kattukona teeru. Ikkada koncham flat land ganipistundi.
దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ క్యాథలిక్ చర్చ్ బేస్డ్ అవుట్ ఆఫ్ సాబా. ఇంతకుముందు మనం పై నుంచి చూసాం కదా, పై నుంచి చూసిన ది బాటమ్ విలేజ్ ఇది. ఇప్పుడే ఇక్కడే దిస్ ఇస్ హౌ ది బాటమ్ విలేజ్ ఇస్ ఎండింగ్ హియర్. సో థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ ది బాటమ్ అని చెప్పి రాసింది. సో ఇదంతా కూడా బాటమ్ విలేజ్ విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ సాబా. అల్టిమేట్ ఉంది బా, నాకైతే ఈ విలేజ్ పిచ్చి పిచ్చిగా నచ్చింది. సో చాలా బాగుంది, చాలా బాగా కట్టుకున్నారు. అండ్ పైనుంచి చూస్తే ఇంకా అల్టిమేట్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ ది బాటమ్ అని అన్నారు. బట్ ఐఎమ్ థ్యాంకింగ్ దెమ్ దట్ కన్స్ట్రక్టింగ్ ఇట్ అండ్ బిల్డింగ్ ఇట్, మెయింటైనింగ్ ఇట్ సో వెల్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. వావ్, దిస్ లుక్ సో గుడ్. రైట్ నౌ వీఆర్ ఇన్సైడ్ ద బాటమ్ అండ్ లుకింగ్ ఎట్ ద మౌంటైన్స్. సో చుట్టూరా కొండలే, అండ్ మనకి ఇవి ఈ కొండలన్నీ ఈ ఏరియాని కాపాడుతున్నట్టు మధ్యలో వీళ్ళ ఇల్లు కట్టుకున్నారు. లుక్ సో బ్యూటిఫుల్. నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ది హార్బర్. సో హార్బర్ ఇస్ ద స్పాట్ వేర్ ఆల్ ద క్రూజ్ షిప్స్ కమ్ అండ్ ద ఫెరీ బోట్స్ కమ్. సో ఇదంతా కూడా స్ట్రాంగ్ మౌంటైన్లా ఉంది చూడండి. ఇప్పటిదాకా కనిపించినాయేమో మట్టి మౌంటైన్స్ ఉంటే, ఇదేమో సో ఇట్స్ అ హ్యూజ్ స్ట్రాంగ్ మౌంటైన్స్. ఈ రోడ్ని దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఆఫ్ సేబా అంట, ఎందుకంటే ఈ రోడ్ అంతా కూడా ఎస్ ఆకారంలో ఉంటుంది కాబట్టి అని చెప్పేసి అని దీన్ని ఎస్ ఆఫ్ సేబా అంటారు. సో అలా ఉంది. ఒక్కొక్క మౌంటైన్ ఒక్కోలా ఉంది. అండ్ ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది, గ్యాసోలిన్ స్టేషన్ అంటారు వీళ్ళు ఈ గ్యాస్ స్టేషన్. దిస్ ఇస్ ద ఓన్లీ గ్యాస్ స్టేషన్ ఇన్ ద ఎంటైర్ సేబా. సో ఇక్కడ ఎక్కడ చూసుకున్నా చుట్టూరా కొండలే. అండ్ ఒక్కొక్క కొండలో ఒక్కో రకమైన మెటీరియల్ ఉంది. కొన్ని ఇసుకతో ఉన్నాయి, కొన్ని మట్టితో ఉన్నాయి, కొన్ని ఏమో రాళ్ళతో ఉన్నాయి, కొన్ని గ్రనైట్తో ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అసలు ఈ ఏరియాకి వస్తే మాత్రం ఇదంతా కూడా ఏదో మనకి సలార్ సినిమాలో చూపిస్తున్నట్టు, లేకపోతే కేజీఎఫ్ సినిమాలో చూపిస్తున్నట్టు నల్ల నల్ల కొండలు. ఆ కొండల మధ్యలో మనం ఇంకా నల్లగా అయిపోయిన మనుషులం మనం కనిపిస్తున్నాం. ఇది కొంచెం రఫ్గా ఉంది ఏరియా, ఇదంతా కూడా పోర్ట్ ఏరియా. సో మిగతా అంతా కూడా ఇప్పటిదాకా చూసినంత బాగానే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ కెప్టెన్ లియో ఏఐ చాన్స్ పియర్ దగ్గరకు వచ్చా. దిస్ ఇస్ ద హార్బర్ ఇన్ సేబా. దిస్ ఇస్ ద ఓన్లీ హార్బర్ పాయింట్ ఇన్ సేబా. సో ఇక్కడ ఇదంతా కూడా మీకు హార్బర్ కనిపిస్తుంది చూడండి. వెల్కమ్ టు సాబా డచ్ కెరీబియన్ అని చెప్పేసి అని హార్బర్ పాయింట్ కనిపిస్తుంది. వెనకాల మీకు కనబడుతున్న కొండంతా కూడా ఇట్ ఈస్ ఆల్ యూజ్ ఫర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. ఇట్స్ ఏ హ్యూజ్ స్టోన్, లైమ్ స్టోన్ అండ్ మన గ్రానైట్ లాగా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో కన్స్ట్రక్షన్స్ కోసం ఇది యూస్ చేస్తూ ఉంటారు. సో మనం ఇంతకుముందు చూసినప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర చూసిన ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్స్ ఈ కొండలన్నీ కూడా వాటి కోసం యూస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కెప్టెన్ లియో ఏఐ చాన్స్ పియర్ అని ఎందుకు పెట్టారంటే, హీ వాజ్ ద వన్ హూ హెస్ ఫండెడ్ ఫర్ దిస్ పర్టికులర్ హార్బర్ పాయింట్ అనమాట. సో హీ వాజ్ ద మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఫ్రమ్ కుర్షావ్. సో కుర్షావ్, అరూబా, సేబా, స్టేషియా ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ నెదర్లాండ్స్ అనమాట, కింగ్డమ్ ఆఫ్ హాలెండ్లో భాగంగా ఉండేవి. సో ఇక్కడ ఏదైతే హార్బర్ కట్టారో ఈ హార్బర్ కట్టడానికి కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంది. సేబా యూస్ టు బి వెరీ అన్సేఫ్ ఫర్ ద పీపుల్ టు ల్యాండ్ దేర్ షిప్స్ ఓవర్ హియర్. ఎందుకంటే ఇక్కడ ఒక హార్బర్ పాయింట్ లేదు, ఇక్కడ సేఫ్ ల్యాండింగ్ ఉండేది కాదు. సో ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళు సడన్గా రావాలి, సడన్గా పోవాల్సిందే తప్పించి దెర్ వాజ్ నో కౌంట్ ఆఫ్ హౌమనీ షిప్స్ ఆర్ కమింగ్, హౌమనీ సెయిలింగ్ బోట్స్ ఆర్ కమింగ్, ఇవన్నీ కూడా ఇలాంటి లేకపోయినప్పుడు. సో హీ వాజ్ ద కెప్టెన్ చాన్స్ లియో చాన్స్ వాజ్ ద సేబన్. సో అతను సేబాలో పుట్టి హీ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఇన్ కుర్షావ్. సో ఆయన హీ హాస్ టేకెన్ ఇట్ అహెడ్ అండ్ ఆయన పర్సనల్ ఫండింగ్ తోటి ఇక్కడ ఈ పర్టికులర్ హార్బర్ అనేది కట్టించడం జరిగింది. సో అలా హార్బర్కి ఈ పర్టికులర్ హార్బర్కి కెప్టెన్ లియో ఏఐ చాన్స్ అనే పేరు పెట్టడం జరిగింది. సో సరే, ఇదంతా జరిగింది, ఏదో ఒక పేరు ఉంటుంది, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, ఇవన్నీ ఓకే. కానీ ప్లస్ పాయింట్ ఆర్ అదర్వైజ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే, ఈ కెప్టెన్ ఏఐ చాన్స్ యొక్క మనవరాలు ఈరోజు మన హోటల్లో, నేను ఏదైతే హోటల్లో స్టే చేస్తున్నానో హిల్టన్ హోటల్లో, హిల్టన్ గ్రాండ్ వెకేషన్స్, షీఈస్ వర్కింగ్ దేర్ ఇన్ సెయింట్ మార్టిన్. తను చెప్పింది అనమాట వాళ్ళ తాత గురించి. సో ఆ తాత గురించి చెప్పింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని కనుక్కున్నా సరే ఎవరైనా ఏఐ ఛాన్స్ కెప్టెన్ ఛాన్స్ అంటే ఎవరైనా చెప్తారని చెప్పేసి అంది. షీఈస్ గివన్ ఈ ఛాన్స్. సో తనని తనతో ఫోన్లో మాట్లాడడం అయింది యాక్చువల్గా. సో షీ వాజ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఫర్ మీ. సో దానివల్ల తను అనుకోకుండా సేబా గురించి చెప్పింది. నేను మాది యాక్చువల్ మా తాత వాళ్ళ సేబా అనుకుంటూ చెప్పింది. సో ఇట్స్ సచ్ ఏ కోయిన్సిడెన్స్ అనమాట. సో ఇలా ఒక గొప్ప మహనీయుడైన వ్యక్తి ఏఐ ఛాన్స్, ఆ ఏఐ ఛాన్స్ యొక్క మనవరాలతో మనం మాట్లాడడం జరిగింది. సో దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ దిస్ పర్టికులర్ లొకేషన్.
ఇదే క్యాప్టెన్ లియో ఏఐ ఛాన్స్ యొక్క పియర్ బోర్డ్, ప్లస్ అంతేకాకుండా ఇదంతా కూడా హార్బర్. చెప్పాం కదా, కొన్ని సంవత్సరాల పాటు కష్టపడితే ఫైనలీ వీళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద బౌల్డర్ హాల్స్ స్టోన్స్ అవన్నీ వేసుకొని ఇక్కడ ఒక హార్బర్ అనేది కట్టగలిగారు, అండ్ ఇక్కడ ఒక స్టేషన్ అనేది కట్టగలిగారు అన్నమాట, షిప్పింగ్ స్టేషన్. అదర్వైజ్ ఇప్పటికి అంతకుముందు 1970s వీళ్ళు కట్టడానికి ముందు ఇక్కడ ఎలాంటి ఒక లెక్క అనేది ఉండకపోయేది అన్నమాట. సో ఇక్కడ మంచి మంచి డ్రోన్ షాట్స్ కూడా వచ్చాయి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ వచ్చి నార్త్ ఈస్ట్లో ఉంది, పోర్ట్ వచ్చి సౌత్ వెస్ట్లో ఉంది, కంప్లీట్లీ ఆపోజిట్ సైడ్ అన్నమాట. సో అలా మనకి ఆపోజిట్ సైడ్లో ఉండడం వల్ల కనీసం 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి రేడియస్లో. సో ఇది ఫర్దెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్, అందువల్ల ఇక్కడ ఆథరైజేషన్ మనకు వచ్చింది, డ్రోన్ ఎగిరింది. కోయల క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్ ఉండేటైతే మనకి డ్రోన్ ఎగరదు, ఎక్కడ ఎగరలేదన్నమాట. సో ఐ వాజ్ ఏబుల్ టు గెట్ సమ్ గుడ్ ప్రాపర్ షాట్స్ ఫ్రమ్ డ్రోన్, అవి కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. విండ్వర్డ్ సైడ్కి వచ్చేసాం మళ్ళీ. సో ఆర్బీసీ రాయల్ బ్యాంక్ అనేది అయితే ఉందో, సో దిస్ ఇస్ ద ఓన్లీ బ్యాంక్ ఇన్ ద ఎంటైర్ సెబా, ఇది ఒకటే ఉంది. ఆ తర్వాత దాని ఆపోజిట్లో పోస్ట్ ఆఫీస్ ఉంది, అండ్ వన్స్ అగైన్ దిస్ ఇస్ ద ఓన్లీ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద ఎంటైర్ సెబా ఐలాండ్స్. ఒక పాత క్యాథలిక్ చర్చ్ పక్కనే మనకు ఒక గిఫ్ట్ షాప్ కూడా ఉంది. సో ఈ గిఫ్ట్ షాప్లో ఏదన్నా మనకు మెమరీ కోసం తీసుకుందాం. మనం ఇంతకుముందు ఎయిర్పోర్ట్లో చూసుకున్నాం కదా ఎంత దారుణంగా ల్యాండ్ అయిందో ఫ్లైట్ అనేది. సో ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఉంది, ఐ సర్వైవ్ ద సేబా ల్యాండింగ్ అని చెప్పేసి అని, ప్లస్ దిస్ ఇస్ సేబా ఐలాండ్ డచ్ కెరేబియన్ అని చెప్పి రాస్తుంది. ఈ రెండు కూడా మ్యాగ్నెట్ తీసుకుంటున్నా యాజ్ అ సోవెనియర్ మనకి. సో ఐ సర్వైవ్ ద సేబా ల్యాండింగ్ అని అంటే, ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ అని అంటే, సో బేసిక్లీ ఎంత డేంజరస్ ల్యాండింగ్ అనేది మీకు ఈ యొక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్తోనే అర్థమవుతుంది. ఇంతకుముందు మనము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చూసాం కదా, ఐ సర్వైవ్డ్ సేబా ల్యాండింగ్ అని చెప్పేసి అని. ఎందుకు అనంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్కేరియస్ట్ ల్యాండింగ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత స్కేరియస్ట్ ఎయిర్పోర్ట్స్లో టాప్ 5లో ఇది ఉంది. ఎందుకంటే దిస్ హ్యాస్ ద స్మాలెస్ట్ షార్టెస్ట్ కమర్షియల్ రన్వే ఎవర్ ఇన్ ద వరల్డ్. మనకు మామూలుగా 8,000 feet నుంచి 13,000 feet అనేది ఇట్స్ ఎ కామన్ ఎక్స్పెక్టెడ్ రన్వే సైజ్ ఆఫ్ ద రన్వే, బట్ హియర్ ఇట్ ఈస్ ఓన్లీ 1,312 feet, 1,312 feet మాత్రమే రన్వే సైజ్ ఉంది. సో ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న స్మాలెస్ట్ రన్వే అనమాట. సో దానివల్ల ఎక్స్పీరియన్స్డ్ అండ్ సూపర్ ట్రైన్డ్ పైలట్స్ మాత్రమే ఇక్కడ ఫ్లై చేయగలరు. సో అందుకోసమే దిస్ ఇస్ కాల్డ్ ద స్కేరియస్ట్. మనకు తెలియకుండానే ఎక్కేసాము, నేను వీడియో తీస్తున్నప్పుడే నాకు అనిపించింది ఎందుకు ఇంత సడన్గా ల్యాండ్ చేశాడని చెప్పేసి. చూస్తే అసలు స్టార్ట్ అవ్వడంతో ఎండ్ అయిపోయింది మన రన్వే అనేది, బట్ ఐ డెంట్ నో దట్ దిస్ ఇస్ ద షార్టెస్ట్ రన్వే ఇన్ ద వరల్డ్. సో సేబా ఇస్ నోన్ ఫర్ షార్టెస్ట్ రన్వే ఇన్ ద వరల్డ్, సేబా ఇస్ నోన్ ఫర్ డైవింగ్. సో స్కూబా డైవింగ్ అల్టిమేట్ ఉంటుందంట, ఎందుకంటే దే హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మెరీన్ యానిమల్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయంట. దే ఆర్ నోన్ ఫర్ డైవింగ్ సిన్స్ 1980s అంటున్నారు, 40+ years అవుతుంది. దే ఆర్ ఇన్ దిస్ బిజినెస్ ఫర్ మెనీ ఇయర్స్, అండ్ ఆల్సో దిస్ ఇస్ నోన్ ఫర్ మౌంటైన్స్ బికాస్ ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్ హ్యూజ్ మౌంటైన్స్, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ నెదర్లాండ్స్. సో ఇవన్నీ స్పెషాలిటీస్ ఉన్నాయి సేబాలో. సో ఎవరైనా సరే విజిట్ చేయదలుచుకుంటే 1 day విజిట్ కోసం ఇట్స్ బ్యూటిఫుల్, ఎందుకంటే ఇక్కడ హోటల్స్ ఏం లేవు, ఓన్లీ గెస్ట్ హౌసెస్ మాత్రమే ఉన్నాయి. సో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతే ఇట్ ఇస్ ఫెంటాస్టిక్, ఇట్ ఇస్ ఆసమ్ ప్లేస్ టు విజిట్.
ఇదే ఎయిర్పోర్ట్, కేవలం 1312 feet రన్వే. సో ఇటువైపు ఏమో మొత్తం కొండలు, రెండు వైపులా సముద్రం, మధ్యలో ఒక చిన్న రన్వే, ఇదే ఎయిర్పోర్ట్ అన్నమాట. దిస్ ఇస్ ద షార్టెస్ట్ కమర్షియల్ రన్వే ఇన్ ద వరల్డ్. అక్కడ మనకు కనిపించేది కోఫ్ బే బీచ్ అన్నమాట. సో ఇట్స్ ఎ పార్టీ ప్లేస్ ఫర్ ద పీపుల్, లోకల్స్ మోస్ట్లీ ఓవర్ ద వీకెండ్స్ ద సెలబ్రేటెడ్ ఓవర్ దేర్. సో సముద్రం పక్కనే చిన్న బీచ్ పాయింట్ అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఎయిర్పోర్ట్ అనేది కనిపిస్తుంది, చూడండి. చాలా చిన్న స్కేరియస్ట్ ఎయిర్పోర్ట్, కాకపోతే ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. మొత్తానికి సేబా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను. సో మొన్న సెంట్ బార్ట్స్లో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ రైడ్, 2 hours $300 కట్టా. ఈరోజు ద లీస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ ఎంటైర్ కరేబియన్, 4 hours కేవలం $55, ఇంకో $5 ఎక్స్ట్రా కలిపి $60 ఇచ్చా. సో ₹5,000 మొత్తం తిప్పేశాడు నన్ను. సో చాలా బాగా అనిపించింది, నాకైతే చూసి చాలా బాగా అనిపించింది. సో చిన్న ఐలాండే, కానీ వీళ్ళ వింతలు, వీళ్ళ విశేషాలు, వీళ్ళ విశిష్టతలు రకరకాలుగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ వెనకాల కనపడుతున్న కొండలున్నాయా, అవన్నీ కూడా ఎక్కి దిగేసాము. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఎ షార్ట్ రైడ్. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడు మనం వెళ్ళేది కూడా మళ్ళీ వన్స్ అగైన్ వరల్డ్స్ షార్టెస్ట్ రన్వే పైన స్కేరియస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కుతున్నాం కాబట్టి. ఆల్రెడీ ల్యాండింగ్ అయిపోయింది, ఇప్పుడు టేక్ ఆఫ్ కాబట్టి పెద్ద ఇబ్బంది అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ ఐల్ ట్రై టు కవర్ దట్ అండ్ ఐల్ షో యూ. మనం వెళ్ళాల్సిన ఫ్లైట్ జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయింది వినేర్ది. ఎంత చిన్న ఉంది చూడండి, మనకి చాలా షార్టెస్ట్ రన్వే అనమాట. ఇదే ఫ్లైట్లో కేవలం 18 మాత్రమే పడతారు. సో మహా అయితే ఒక 8 to 10 ఉండొచ్చు. మనం వీళ్ళందరం కలిసి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఎక్కి. మనం ఇప్పుడు ఈ ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళబోతున్నాం. చుట్టూరా ఉన్న కొండలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, ఫ్యాబులస్ కదా. వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూయింగ్ ఎయిర్పోర్ట్స్, కాకపోతే స్మాలెస్ట్ అండ్ స్కేరియస్ట్ ఎయిర్పోర్ట్ కూడా. మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసా, ద స్కేరియస్ట్ ఫ్లైట్, షార్టెస్ట్ రన్వే. కానీ ఇట్స్ ఓకే, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉన్నారు. జస్ట్ 12 మనము చేరుకుంటాం సెయింట్ మార్టిన్కి. సో 20 అన్నారు కానీ 12 ఆఫ్ ఫ్లయింగ్ టైం, అంతే 15 to 15 minutes ల్యాండ్ అయిపోతాం. సో సెయింట్ మార్టిన్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది చూసుకుందాం. ఎంత హార్డ్ ల్యాండింగ్ అయితే చేశారు, ఇక్కడ అంత స్మూత్గా సాఫ్ట్గా ల్యాండింగ్ అయిపోయింది. సో ల్యాండెడ్ ఇన్ సెయింట్ మార్టిన్ సేఫ్లీ ఇన్ దిస్ వినేర్ ఫ్లైట్ అండ్ గోయింగ్ అవుట్ సైడ్ నౌ. 12 ఫ్లైట్, 5 ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని 20 బయటకు వచ్చేసా. 5:30 అవుతుంది యాక్చువల్గా, 5:30 ఫ్లైట్ అక్కడ బయలుదేరాలి. సో 5:30 ఇక్కడికి వచ్చేసా. సో అలా ఈరోజు నా సభా ప్రయాణం అనేది ముగిసింది. సో సేబా ఇట్ ఈస్ డెఫినెట్లీ మర్చిపోలేని చిన్న ఐలాండ్. ప్లస్ అంతేకాకుండా ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ ద షార్టెస్ట్ రన్వే బట్ ఆల్సో ద షార్టెస్ట్ ఫ్లయింగ్ జర్నీ ఫర్ ఎ కంట్రీ ఎవర్. సో కేవలం 12 ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళడం అనేది సో నా లైఫ్లో ఇట్ ఈస్ ద షార్టెస్ట్. మీరు ఇంతకంటే ఇంకేమైనా షార్టెస్ట్ జర్నీ చేస్తుంటే దాని కమెంట్స్లో తెలియజేయండి. బట్ ఎనీవేస్, సో దిస్ ఇస్ హౌ ఐ ఎంజాయిడ్ ఇన్ సేబా అండ్ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సెయింట్ మార్టిన్ నౌ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ కంట్రీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.